అందరికీ నమస్కారం. నా పేరు గోపి. వెల్కమ్ బ్యాక్ టు గోపి మ్యూజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈవిడేలు మనం మల్లీశ్వర సినిమా నుంచి నీ నవ్వులే వినలని అనే పాట మనం చాలా స్లోగా ప్లే చేయబోతున్నాం, కీబోర్డ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇది కేవలం పార్ట్ వన్ వీడియోనే, ఇంకా కొన్ని పార్ట్స్ ఉన్నాయి. ఈ పాట మీద కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి, పాట ఆ బిట్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి చాలా స్లోగా ప్లే చేస్తాను, కీబోర్డ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే. మన సాంగ్ మొదలు పెడదాం. ఇక ఇది సినిమా మల్లీశ్వరి, పాట నీ నవ్వులే వినలని. ఈ సినిమా సంగీతం కోటి గారు, ఈ పాట యొక్క శృతి 5 ఫ్రెండ్స్, అంటే జీ మనకి విషయంలో ఇది. ఈ రాగం వచ్చేసి 42, మనకి జీ మైనస్ స్కేల్ ఇది వెస్టర్న్లో మనకి చూద్దాం. సహ రీటు గావన్ మావన్ పా దావన్ నీవన్ సా ఉంటుంది ఇందులో మనకి. సా రీటు గావన్ మావన్ పా దావన్ నీవన్ సా. ఓకేనా ఫ్రెండ్స్, మన దాటు కూడా చూపిస్తా వచ్చినప్పుడు మీకు అది. ఓకే ఫ్రెండ్స్, ఆన్లైన్లో క్లాసులు నడుస్తున్నాయి ఫ్రెండ్స్. కీబోర్డ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు నాకు ఫోన్ చేయండి. ఎవరైతే కీబోర్డ్ కొత్తగా నేర్చుకోవాలనుకుంటారో నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ థంబ్నైల్లో ఉంది, టైటిల్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, మనం పాట మొదలు పెడదాం. ఇక ఈ పాట యొక్క స్టార్టింగ్ బీట్ సిద్ధార్థ మీద ఉంటుంది, చూద్దాం అదేందో. చాలా స్పీడ్గా ఉంటుంది ఆ బీట్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ బీట్ మనం చాలా స్లోగా ప్లే చేస్తాను. ఓకే చూడండి, స చూద్దాం. ఓకేనా, స మ ప స స మ ప స ప 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 ఇలా ఉంటుంది. ఇదైపోయినా మనకి స్టెప్స్ లో కింది దిగాలి మనం. అదేంటంటే ప మ ప ని మ గ మ ప గ రి గ మ రి స రి గ స ని స రి ని ద ని ద ప చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, స్లో చూద్దాం. ప మ ప ని మ గ మ ప గ రి గ మ రి స రి గ స ని స రి ని ద ని ద ప. బ్యాక్గ్రౌండ్లో కూడా మనం వేసి ఇట్లా లెఫ్ట్ హ్యాండ్తో మనం వేసుకోవచ్చు. చూద్దాం అదేందో. ఇలా కూడా మనకు కార్డ్స్లోకి వేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అయిపోయినాక మనకి ఏంటంటే ఈ బీట్ అయిపోయినాక ఈ బీట్ మళ్ళీ చూద్దాం. అయిపోయినా మనకి ఇలా ఉంటుంది. దీన్ని మనసులో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, సరి గ ప మ ప గ మ రి గ సరి రి సని చూద్దాం. సరి గ మ సరి గ ప మ ప సరి గ ప మ ప గ మ రి గ సరి రి సని మళ్ళీ చూద్దాం. సరి గ ప మ ప గ మ రి గ సరి రి సని. రేపినాక నీ స నీ స రి మ నీ స రి మ గ మ నీ స రి మ గ మ రి గ రి సరి నీ స స నీ స స. ఓకే ఫ్రెండ్స్, మన ఏంటంటే ఈ స్లోగా నేను వీడియోస్ పెడుతున్నాను. ఓకేనా, అదేంటంటే ఆడవాళ్ళు కీబోర్డ్ వచ్చిన వాళ్ళకి హెల్ప్ అయ్యింది, కీబోర్డ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే హెల్ప్ కాదు ఇది. ఓకేనా, కొద్దిసేపు మీకు బాగా వచ్చినట్టు ఉంటుంది రాదు. ఓకేనా, అందుకని మనకి ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి ఫ్రెండ్స్. కీబోర్డ్ ఎవరైతే కొత్తగా నేర్చుకుంటారో నాకు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఫోన్ నెంబర్ ఉంది టైటిల్లో. మీరు ఇప్పుడే కొత్తగా కీబోర్డ్ నేర్చుకున్నట్టయితే నాకు ఫోన్ చేయండి. ఓకేనా, నేను నేర్పిస్తాను. ఓకే, మళ్ళీ చూద్దాం ఈ బిడ్డ మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయినాక మనకి ఎండింగ్లో మనకి ఏంటంటే ఫ్లూట్ మీద స్పీడ్గా ఉంటుంది.
ഈ വേണ്ടിങ്ങില് ഇപ്പിട്ട് എന്തെങ്കിലുണ്ടോ നിനക്ക്? ఎండింగ్లో మనకి బిట్ ఉంటుంది సరిగమ్మ పదనిస అని ఉంటుంది. ఓకే నా ఫ్రెండ్స్, మనం పల్లవి మొదలు పెడదాం. పల్లవి అంటే నీనవులే వెన్నెలని చూద్దాం. సా ఫని సదని రీ 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 సా ఫని సదని రీ 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 మల్లెలని హరి విల్లులని రీ 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 ఎవరే వేవు అంటే అనని గమ దాని గమ మనకి దాటు వస్తుంది. గమ గమ దాని ఏం చెప్పను ఏవి చాలవని చూద్దాం. మళ్ళీ చూద్దాం. ఓకేనా, మళ్ళీ ఆ బీట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.